ఎంతో ఆనందం. సమస్యలు వస్తాయి, కానీ దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఇల్లు కడుతున్నావా, మొదటిగా నన్ను మోసుకొని ఇల్లు కట్టు అంటాడు ఫస్ట్. పెద్ద ఖుషి అయిపోయావు, ఈ సంవత్సరం మంచి పంట, పెద్ద ఇల్లు కట్టుకుంటా, ఎక్కడ పోతున్నావు రా, కొన్ని కదిలిస్తారు. ఎందుకు? ఆయనతో ఎందుకంటే కావాలని కాదు. నువ్వు నీ బలంతో ఇల్లు కట్టినా 50 సంవత్సరం ఉండవచ్చు, కానీ నాతో నువ్వు కట్టావంటే 1000 సంవత్సరం ఉండవచ్చు. మనం చేస్తున్నదంతా స్థిరముగా ఉండాలి, ఎప్పుడు బలంగా ఉండాలని మన మీద ఉన్న ప్రేమ చేతనే అలా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మహాబల సామర్థ్య కార్యాల ద్వారా భయంకర కార్యములతో. కొన్నిసార్లు జీవితంలో భయంకరమైన కార్యాలు వస్తాయి, ఎక్కడ పోయినా సాతాను అది ఇది. అప్పుడు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? వాడు ఎంత ప్రయత్నించినా నిన్ను ఏమీ జయించలేడు అనే అనుభూతిని నువ్వు పొందుకోవాలని. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్పవాడని నువ్వు గ్రహించాలని అనుమతిస్తాడు. దేవుడు ఇన్ని మార్గాలు వాడుకుంటాడు. ఎందుకు? మనల్ని తన చెంత లాగుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకోండి, ప్రార్థించుకోండి. ఇంకా లోతుగా దేవుడు ఆశ ద్వారా మన జీవితాన్ని నడిపించుటకు ఆయన అందమైన కళ్ళు మనల్ని చూసినందు వలన అయిపోయిందని తలంచినదంతా మళ్ళీ బ్రతుకుతుంది, జీవిస్తుంది, ప్రభుని దీవెనలు పొంది ప్రభు ఆయన్ని తనతో ఉండుటకు ఆహ్వానిస్తున్నాడు. అవర్ ఇంటిమసీ విత్ ఆ గాడ్ ఈజ్ అవర్ బాబా. దేవుడు మనల్ని తనతో ఉండుటకు, ఇంటిమేట్ ఫ్రెండ్గా ఉండుటకు పిలుస్తున్నాడు. కానీ దేవుని దీవులను పొందుకున్న ఆశ సడన్గా ప్రభుని విడిచిపెట్టి తను తాను బలపరచుకోవాలి, తన కుటుంబాన్ని పెద్దగా చేసుకోవాలి, తన రాజ్యాన్ని పెద్దగా చేసుకోవాలని దేవుడిచ్చిన ప్రణాళిక, ఆయన్ని ఎక్కడ ఉంచాడో అక్కడ ఆయన దేవుని జీవమును, దేవుని రక్షణమును ఇవ్వాలి. దానికి బదులుగా తన్ను తాను బలపరచుటకు, తన్ను తాను నిర్మించుటకు ఆయన ప్రయత్నించినప్పుడు, లోకం నుండి ప్రజలు వచ్చి ఆయన తాకినప్పుడు, ఇప్పుడు ప్రభువా నువ్వు సర్వశక్తిగల దేవుడవు, నీలాగా ఈ లోకంలో ఎవరు లేరని విశ్వాసమును ప్రకటించి మళ్ళీ దేవుని గట్టిగా పట్టుకుంటున్నాడు. అప్పుడు దేవుడు మళ్ళీ ఆయన్ని నిర్మిస్తున్నాడు. 12వ వచనం, అప్పుడు దేవుడు ఆశాకు విజయమిచ్చాడు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా టైం వేస్ట్ చేయకూడదని 13వ వచనం, వెంటనే తన ఆర్మీని, తన జీవితం మొత్తము దేవునికి ఆయన సమర్పణం చేస్తాడు. దేవుని వలన తన జీవితాన్ని నిర్మించుకుంటున్నాడు. దేవుని వలన ఆయన తన జీవితాన్ని ఎలా నిర్మించుకుంటున్నాడు? ఈ 10 మెట్టులలో తన జీవితాన్ని నిర్మించుకుంటున్నాడు. మనము కూడా ఈ ఆశతో నడిచి దేవునితో ఉండినా ఏమవును, దేవునితో ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని దేవుని విడిచిపెట్టుటకు ఏమి చూపిస్తాడు, ఎలా మనల్ని దేవుణ్ణి వేరుపరుస్తాడు అని గుర్తించుకోవాలి. 3వది, దేవుణ్ణి మనల్ని వేరుపరుచుకున్నప్పుడు ఎలా ఈ లోకం నుండి మనకి దెబ్బలు కలుగుతాయని గుర్తించుకోవాలి. ఈ తరుణంలో ఎలా ఆశ మళ్ళీ తిరిగి వచ్చి దేవుని పట్టుకొని తన జీవితాన్ని బలపరుచుకున్నాడు. 1వ వచనంలో చూస్తున్నాము, అసారియా అనే ఒబేద్ అనే కుమారుని మీద దేవుని పరిశుద్ధాత్మ వచ్చి ఆయన ఆశ దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నాడు. 2వ వచనం, మీరు ప్రభు పక్షమున నిలచినంత కాలము, నీవు ప్రభువు పక్షమున నిలచినంత కాలం వరకు అతడు మీ పక్షమున నిలుచును, అతడు నీ పక్షమున నిలుస్తాడు. మీరు ప్రభువును వెదకుదురేని, నీవు ప్రభుని వెదకినా అతడు మీకు దొరుకును, అతడు మీకు దొరుకుతాడు. మీరు అతనిని విడనాడుదురేని, ఏ క్షణము నీవు ప్రభుని విడనాడుతున్నావో అతడు మిమ్ము విడనాడును. అంటే ఏమర్థము? ఏ క్షణము నీవు ప్రభుని విడిచిపెడుతున్నావో ఆ క్షణములో ఆ క్యాప్లో సాతాను వచ్చేస్తాడు.
దేవుడు నిన్ను విడువడు, నిన్ను పట్టుకుంటుండు. అందుకే ఒక ఆయన చెప్పాడన్నమాట, ప్రభువా ప్రభువా నీ చేయి నేను పట్టుకుంటానయ్యా. అప్పుడు ప్రభు చెప్పాడన్నమాట, నీకు కావాలంటే నా చేయి ఇస్తా, నా చేయిని పట్టుకుంటానంటున్నావు, కానీ బయటకు ఏదైనా దొరికినా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావు, కనుక నీ చేయి నాకు ఇచ్చేయి, నేను పట్టుకుంటా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రభు దాసుడు ఓబేదు వచ్చి, అసారియా వచ్చి, ఓబేదు కుమారుడు వచ్చి చెప్తున్నాడు, నీవు దేవునితో ఉన్నంత వరకు దేవుడు నీతో ఉండి తన అభిషేకం ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. నువ్వు దేవుని విడిచిపెట్టావంటే ఎప్పుడు విడిచిపెడతావు, ఎప్పుడు నీ నేత్రాలు ప్రభు నుండి వేరే దాని మీద వెళుతుందని ఎదురు చూస్తున్న సాతాను నీ లోపలికి వచ్చేస్తాడు. అందుకే రెండవ దినచర్ల గీతం 12:14 సాలమూన్ కుమారుడైన ఆయన కూర్చి రాయపడి ఉన్నది, రెహబాము తల్లి అమోనీల ఆడపడుచు నామ, అతడు ప్రభువును లక్ష్యము చేయక. ఎప్పుడు దేవుని లక్ష్యం చేయలేదో దుష్కార్యములు చేసాడు, అప్పుడు దుష్కార్యములు. ఇంగ్లీష్లో ఏముంది, ద మూమెంట్ హీ లెఫ్ట్ గాడ్స్ ప్రెసెన్స్ ద ఈవిల్ ప్రెసెన్స్ ఎంటర్డ్ ఇన్ టు హిమ్. ఎప్పుడు దేవుని విడిచిపెట్టాడో, ఎప్పుడు విడిచిపెడతాడో అని వేచి ఉన్న సాతాను వచ్చేసాడు. అందుకే ఇప్పుడు అసారియా ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీవు దేవునితో ఉండినా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, నీకు కావలసినంత ఇస్తాడు, నువ్వు ఆయన్ని విడిచిపెట్టావంటే అంతే. హల్లెలూయా. అదే సమయం దేవుడు చెప్తున్నాడు, ఏమేమో చేస్తానని, ఏ పనులు చేస్తానని చెప్పాడు, అది మీరు తర్వాత చదువుకోండి. ఒక వచనం మాత్రం, 7వ వచనం, కానీ నువ్వు ఇప్పుడు మీరు ధైర్యము వహింపు, మీరు ధైర్యం వహింపు, నిరుత్సాహము చెందకు, నిరుత్సాహ చెందకు, ప్రభువు మీ ప్రయత్నమును తప్పక దీవించును. దేవుడు నీ ప్రయత్నమును తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకే యోబు గ్రంథం 42:2 ఏం చెప్పాడు, ప్రభువు చేయు కార్యములు ఆగిపోలేదు, సకలమును దీవెనగా చేసి ముగించును. అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1:6 నీలో ఏ పనిని దేవుడు మొదలుపెట్టాడో నువ్వు ఆయనతో ఉన్నప్పుడు ఆయన దాన్ని ముగిస్తాడు. అందుకే యెషయా గ్రంథం 26:3 ఎవని మనస్సు ప్రభు మీద ఆనుకొని ఉన్నదో వారిని ప్రభువే తన చెంద ఉన్న సమాధానముతో నింపి నడిపిస్తాడు. ఇప్పుడు చూస్తాం ఎలా ఆశ జీవితం మరొకసారి అభిషేక జీవితంగా మారింది. 8వ వచనం చదువుదాం. ఆశ ఆ ప్రవక్త సందేశమును ఆలించి ధైర్యము తెచ్చుకొనెను. చూడండి, మొదటిది మీ మిమ్ములను దేవుడు నిర్మించాలంటే శ్రమలు శోధనలు ఆటంకాలు వచ్చినప్పుడు మీరు మిమ్ములను ప్రభులో బలపరచుకున్నట్టుగా నేర్చుకోవాలి. చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు ఏడ్చుకుంటూ, వెళుతున్నప్పుడు కూడా ఏడ్చుకుంటూ పోతారు. అంటే కుడికి వచ్చినది నువ్వు ఎంత ఏడుస్తున్నావు, నీ దగ్గర కన్నీరు ఉందని చూపించటక, ఎందుకు వచ్చావు ప్రభు దగ్గరికి, ఎందుకు వచ్చావు, నీ సమస్యలు ఆయనకు తెలియదని చూపించుటక, ఆయనకు తెలియదని ఆయనకు చెప్పటానికా, లేదు. మనం ప్రభు దగ్గరికి వచ్చటం ఎందుకు, మనల్ని మనం బలపరచుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో చెప్తున్నాడు, వణుకుతున్న నీ కాళ్ళను, సత్తు లేని నీ చేతులను ప్రభులో దృఢపరచుకో. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 35వ వచనంలో చెప్తున్నాడు, కావున మీ ధైర్యము కోల్పో, దేవుడు నీకిచ్చే ధైర్యాన్ని నీవు కోల్పోకుండా ఉన్నంత వరకు ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చు. చూడండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకేం కావాలి, పట్టుబడి పెట్టాలి కదా, డబ్బు ఉండాలి, దాన్ని పట్టుబడి అంటారు కదా, పెట్టుబడి పెట్టుబడి అంటారు కదా. అట్లనే ప్రభువు మనల్ని నడిపించాలంటే మనం ఇవ్వవలసిన పెట్టుబడి ఏమిటి, మన ధైర్యంతో ఉండాలి, దేవుడు ఉంటాడులే. హెబ్రీయులకు రాసిన లేఖ 11:6
విశ్వాసం అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడనియు, ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన ఉన్నాడనియు, ఆయన్ని నమ్మి ఆ తన కొరకు వెదక్కుతున్న వారికి ఆయన రక్షణ సహాయం చేస్తాడనియు విశ్వసించుటయే. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రభు ఈ ప్రవక్త ద్వారా, అసారియ ద్వారా ఏమి నేర్పిస్తున్నాడు? ప్రభు నిన్ను బలపరచాలండి. ఈరోజు దేవుడు దీవించాడు, విజయం ఇచ్చాడు, అల్లెలూయా అంటావు. మళ్ళీ ఎవడో వచ్చి ఆ దేశం బాగుంది, అక్కడ ద్రాక్ష తోటం బాగుందంటే ఓ అది కూడా నాకు దొరకదని వెళ్ళిపోతావు. కనుక నీవు నిన్ను ప్రభు నిర్మించాలంటే, నీ జీవితాన్ని స్థిరపరచాలంటే ఎప్పుడు నీవు ప్రభులో నిన్ను బలపరచుకోవాలి.